అనంతపురం జిల్లాలో బహుశా దక్షిణ భారతదేశంలోనే ఎడారీకరణ ప్రారంభమై వేగంగా విస్తరిస్తున్న ఇసుక దిబ్బలను చూసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమ భవిష్యత్తు ఏమైపోతుందోననే తీవ్ర భయాందోళన మీద బతుకులు ఈడుస్తున్న సమయంలో మీకు నేనున్నాను అంటూ ఒక భరోసానిస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే ఒక బృహత్ పథకానికి 968 కోట్ల రూపాయల నిధులిచ్చి ఈ నెల 10వ తేదీన ఆ పనులకు శ్రీకారం చుట్టడానికి ఆయనే స్వయంగా విచ్చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రాంతం రాయదుర్గం కళ్యాణ దుర్గం రెండు నియోజకవర్గాల్లో కూడా అత్యంత మారుమూల గ్రామాల్లో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు దళితులు వెనుకబడిన తరగతుల వాళ్ళు నివసించే ఈ ప్రాంతాల్లో బతకడానికి దారి లేక సుదూర ఊళ్ళో 70 మంది వలసలు వెళ్ళే ప్రాంతం కాబట్టి ఇట్లాంటి రాయదుర్గం కళ్యాణ దుర్గం నియోజకవర్గాలకు ఒక వరప్రసాదితం ఇది. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో 114 చెరువులు నింపుతా ఉన్నాం. 1.7 TMCల నీళ్లతో మరి ఆ ప్రాంతంలో మొత్తం సస్యశ్యామలం అవుతూ ఉంది. ఈ ఇక్కడ 2 TMCల నీళ్లు భైరవాంతిప్ప ప్రాజెక్టుకు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. వేదవతి నది దీనివల్ల మళ్ళీ తిరిగి బతుకుతూ ఉంది. 30 ఏళ్ళుగా మృత నదిగా మారిన ఒక నదీమ తల్లి ఈరోజు మళ్ళీ కొత్త జీవితాన్ని చూడబోతా ఉంది. ఆ రకంగా ఈ ప్రాంతానికి ఒకప్పుడు కల్పవల్లిగా ఉన్న వేదవతి నదీమ తల్లి తన పూర్వ ప్రాభవాన్ని మళ్ళీ పొందబోతా ఉంది. సరే, ఎన్టీఆర్ దత్తపుత్రుడని చెప్పుకోవడంతో పాటు రాయలసీమకు శాశ్వతమైన కరువు పరిష్కార చర్యలు ఉండాలని బలంగా కోరుకున్న నాయకుడు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయనే హంద్రీనీవా గాలేరు నగరి సుజల స్రవంతి కార్యక్రమాల గురించి ఆలోచన చెయ్యకపోయి ఉంటే రాయలసీమ ఇప్పటికీ ఎప్పటికీ క్షామ ప్రాంతంగా దుర్భిక్ష ప్రాంతంగా దారిద్ర్యానికి నిలయంగా ఉండేది. ఎన్టీ రామారావు గారి కళల ప్రతిరూపంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పూర్తవుతున్న హంద్రీనివా సుజల స్రవంతి కార్యక్రమంలో భాగంగా కృష్ణా జలాలు మా ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. అదే రకంగా ఎన్టీఆర్ ఆశయం పేరుతో చంద్రబాబు నాయుడు గారు 2015 ఆగస్టు 15వ తేదీన భైరవాని తిప్ప ప్రాజెక్టుకు పేరూరు ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తూ ఒక ప్రకటన చేశారు. కాబట్టి ఎన్టీఆర్ ఆశయం పేరుతో మంజూరైన ఈ కార్యక్రమానికి గుర్తుగా హంద్రీనివాస్ సుజల స్రవంతి రూపశిల్పి రూపకర్త సృష్టికర్త అయిన నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మేము భైరవాంతిప్ప ప్రాజెక్టు సమీపంలో ప్రతిష్ట చేసుకొని నిత్యం ఆయన తలుసుకొని ఈ నీళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నాయంటే దానికి మూల కారకుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన్ను తలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఉదయం 10:30 గంటలకల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భైరవాంతిప్ప ప్రాజెక్టు దగ్గర వస్తారు. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అట్లాగే జీడిపల్లి నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే పథకానికి ప్రారంభ గుర్తుగా పైలాన్ ఆవిష్కరణ ఉంటుంది. అట్లాగే ఇక్కడ రైతులతో సభ ఉంటుంది, ప్రాజెక్టు సందర్శన ఉంటుంది. తర్వాత కళ్యాణ దుర్గం మండలం గరుడాపురం సమీపంలో కాలువ తవ్వకం పనులను లాంఛనంగా ప్రారంభం చేస్తారు. అక్కడ ఓ భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ కార్యక్రమాలు రెండు నియోజకవర్గాల్లో కూడా మరి ఆ రోజంతా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నారు. నియోజకవర్గంలో
భైరవంతి చూడాలని వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 10వ తారీఖు ఇక్కడ భూమి పూజకు కూడా వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా ఇక్కడ చూస్తే ఒక నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే వచ్చి భైరవంతిప్పలకి అయితే అదేవిధంగా పేరు ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులకి సారు అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ భారీ ఎత్తున శ్రీనివాస నాగర్ ఆధ్వర్యంలో ఇక్కడ రైతులందరితో కూడా మీటింగ్ కూడా పెట్టాం. ఆ రోజు నేను ఇక్కడ వచ్చి చూసినప్పటికీ ఈ రోజుకి చూస్తే చాలా తేడా అనిపిస్తాను. నియోజకవర్గంలో కడుగు పెట్టంగానే డిఫరెంట్ అనేది కూడా కనపడుతుంది. సినాన్న మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ చూసినా కూడా చెట్లు పెట్టడం, పచ్చదనం కానీ రోడ్ సేయడం కానీ ఇవన్నీ కూడా డెవలప్తో పాటు దాంతోపాటు ఈరోజు భైరవంతి పని చాలా ప్రత్యేకంగా, ఎందుకంటే ఈరోజు సీనాన్న గారు కానీ మేమిద్దరూ మా జన్మ ధన్యమైందని కూడా మేము అనుకోవచ్చు. మా కళాపురం జిల్లాకి ఆగస్ట్ 15 రోజు రావడం, 70 స్వతంత్ర దినోత్సవం రోజు వచ్చి రెండు ప్రాజెక్టులు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన వెంటనే మళ్ళీ మేము ఇంకా అడిగితేనే వెంటనే డబ్బులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న ఈ రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్న ఈ రెండు ప్రాజెక్టులు కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ రాయదుర్గానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు చూసి చాలా గ్రామాల్లో అన్నగారు చెప్పినట్లు వలసలు కూడా పోయేవాళ్ళు. వలసలు పోతున్న విషయం సారు దృష్టికి తీసుకెళ్తేనే వెంటనే సారు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చూసిన తర్వాత ఇక్కడ కూడా పెద్ద ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు. రైతాంగం అక్కడ కళ్యాణ దుర్గం కానీ రాయదుర్గం ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచనతో దాదాపు 963 కోట్ల రూపాయలు మన భైరవంతిప్పలు కూడా చంద్రన్న శాంక్షన్ చేసిన దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రైతులందరి తరఫున మేమందరం లీడర్లు కానీ మా మంత్రి వారిని మేమంతా కూడా ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం. అటు భాగంగా పేరు ప్రాజెక్టు కూడా అది కూడా అంత మారుమూల ఉండే మండలం. అక్కడ కూడా సీఎం గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఆ ప్రాంతం చూసి అక్కడ కూడా మన ప్రభుత్వం వస్తే ఇస్తానన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకొని పేరు ప్రాజెక్టు కూడా దాదాపు 803 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ రైతులు ఈ ప్రాజెక్టు పనులు కూడా మనం పూర్తి చేయాలంటే రైతులు కూడా సహకారం మాకు కావాలా. రైతులు కూడా ఈ భూముల్లో వాళ్ళకు ఏ విలేజ్ వాళ్ళు మాట్లాడుకొని భూములు కూడా త్వరగా అది సెటిల్ చేస్తే వర్కులు కూడా మొదలు పెడతాం. సార్ ఎప్పుడైతే డేట్ టార్గెట్ పెట్టారో ఆ డెడ్ లైన్ కూడా మేము పూర్తి స్థాయిలో అందరం కూడా ఉండి ఇవి పూర్తి కూడా చేసి వచ్చే సీఎం గారే కాబట్టి నెక్స్ట్ టైము రెండోసారి సీఎం అవుతారు కాబట్టి అయిన తర్వాత మరొకసారి ఈ ప్రాంతాలకు కూడా తీసుకొచ్చి సారు చంద్రబాబు నాయుడు ద్వారానే మళ్ళీ మేము నీళ్లు ఓపెన్ చేయించాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా ముందడుగేస్తున్నామని కూడా గుర్తు చేస్తూ ఏది ఏమైనా సీఎం గారు వస్తున్నారు కాబట్టి చాలా బాగా సీనియర్ అన్నగారు కానీ అందరూ చైర్మన్ గారు మన ఎమ్మెల్సీ గారు అందరూ కూడా చాలా బాగా ఇక్కడ పచ్చదనం చేశారు. సార్కి ఒక కృతజ్ఞతగా ఉండాలని ఆలోచనతో ఇంతకన్నా మేము కృతజ్ఞతలు ఏమీ సీఎం గారికి కూడా చెప్పే విధంగా ఉండదు కాబట్టి చాలా బాగా అన్నగారు కూడా ఇక్కడ చేయించినారు. ప్రత్యేకంగా అన్నగారికి కూడా మేము ధన్యవాదాలు కూడా నేను కూడా తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఒక అన్న చెల్లెల అనుబంధం కాబట్టి అక్కడ ఏదన్నా ఉన్నా అన్నగారు కూడా రాఫ్తార్లో ఏదన్నా ఉంటే కూడా అన్నగారితో కూడా మాట్లాడే విధంగా ఉండాలని చెప్తూ ఉంటాం. ఆ విధంగా అన్న ఇక్కడ అన్న ప్రాంతంలోకి వస్తేనే నేను మా లీడర్లందరికీ కూడా చెప్తాను, చెట్లు కూడా ఎంత బాగా పెట్టారు చూడండి రాయదుర్గం అన్న వాళ్ళు ఒక ప్రిస్టేజ్ తీసుకొని 1 లక్ష మొక్కలు 5 లక్షల మొక్కలు నాటాలని అది ఒక ముందు పెట్టారు కాబట్టి ఇది బాగా సక్సెస్ఫుల్ అయ్యారు. అదే దాంట్లో భాగంగా చెట్లు కూడా బాగా బతికా మనం కూడా ఈ విధంగా పెట్టాలనే విషయం కూడా మా లీడర్లు కూడా ఇప్పుడైతే వెహికల్ కూడా మాట్లాడారు. ఎందుకంటే సీనా అన్నగారు బాగా పట్టబట్టి ఈ ప్రాంతానికి మా ప్రాంతానికి కళ్యాణ దుర్గానికి కూడా ఈరోజు నీళ్లు తీస్తున్నారు. సార్ని అడిగి ఒప్పించి ఈరోజు ఈ ప్రాజెక్టుకి డబ్బులు తీసుకొచ్చి చేసిన దానికి సీనా అన్నగారికి కృతజ్ఞతగా మేము ఎప్పుడు మా ఎమ్మెల్యే గారికి సీనా అన్నగారికి ఉంటామని కళ్యాణ దుర్గం ప్రజలు కూడా వాళ్ళు రైతులందరూ కానీ లీడర్లందరూ కూడా చెప్పిన జరిగింది. ఏది ఏమైనా గౌరవ సీఎం గారు వస్తారు ప్రతి ఒక్క రైతన్నలు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఒక దేవుడులాగా ఈ వెనకబడిన ప్రాంతానికి ఈ ప్రాంత రైతులకు వరం ఇచ్చారు మంత్రి గారు, మరి పేరూరులో అయితే సునీత మేడం గారు, ఇక్కడ కాలువ శ్రీనివాస గారు. ఈ వెనకబడిన కరువు ప్రాంతానికి వాళ్ళిద్దరు కూడా ఒక జీవిత ఆశయంగా మాకు రాజకీయాల్లో వచ్చినందుకు ఈ ప్రజలకి గుర్తుండాలనే ఉద్దేశంతో పరిటాల ఫ్యామిలీలో ఒక మోడల్గా ఉండాలని ఆ రోజు అక్కడ పేరూరు డ్యాములో అక్కడ అక్కగారు అడగడం అది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అలాగే ఈ వెనకబడిన ప్రాంతం ఈ వలసల ప్రాంతం మా సొంత మండలంలో మాకైతే చాలా బాధాకరంగా చాలా దయనీయ స్థితిలో ఉన్న మా ప్రజలు చూసి అనేక సందర్భాల్లో మంత్రి గారికి స్థానిక నాయకులు అందరూ కలిసి మేము మా పరిస్థితులు మా స్థితిగతులు మా మానవ సంబంధాల గురించి చెప్పాము. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మరి కళ్యాణ్ ఎమ్మెల్యే గారు మరి మాజీ ఎమ్మెల్సీ మెట్టుగోవింద్ర రెడ్డి గారు అందరూ పోయాము చెప్పాము మా పరిస్థితులు వివరించాము. పెద్ద మనసుతో
లక్షలాది కుటుంబాలకి ఈరోజు కొత్త వెలుగు ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు అవకాశం కల్పించారు. ఆయన ఒక దేవుడు వస్తున్నాడనే సంతోషం మా ప్రాంత ప్రజలకు ఉన్నది. ఆ దేవుని కృతజ్ఞత తెలిపేకి రైతులందరూ సంసిద్ధంగా ఉన్నారని ఏర్పాట్లంతా కూడా 3-4 రోజుల నుంచి జిల్లా అధికారులు కూడా అందరూ మా పార్టీ నాయకులు కానీ మంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులందరూ అందరూ కలిసి బాగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది రాయదుర్గము కళ్యాణ దుర్గము చరిత్రలో 2018 ఒక చరిత్ర పుటంలో నిలుస్తుందని, నిఘంటులో నిలుస్తుందని ఖచ్చితంగా నేను చెప్పగలను.